టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాలనను దుయ్యబట్టారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ పాలన సన్నాసి పాలనగా ఉందని వర్ణించారు. సకాలానికి ఉద్యోగులకు వేతనాలు జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. అలాగే పరిపాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అందరికీ నమస్కారం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దేనికి దావోస్ వెళ్ళారో ప్రజలకు ఇంకా తెలియలేదు, కానీ ఈ రాష్ట్రంలో చిన్న ఉద్యోగస్తులు, ప్రత్యేకించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు జీతాలు లేక అలమటించిపోతున్నారు. అంగన్వాడీలకు 3 నెలలకు జీతాలు లేవు. మున్సిపల్ వర్కర్స్కి హెల్త్ అలవెన్స్ అని చెప్పి ఇచ్చి ఇవాళ దాని రికవరీ పెట్టారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ఈ రాష్ట్రంలో 98,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటే మీరు 60% మించి ఎవరికి నెల నెల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అలాగే డిఏ ఏరియర్స్, రిటైర్మెంట్ ఏరియర్స్, మెడికల్ బిల్స్ ఏవి కూడా సకాలంలో ఇవాళ ఉద్యోగస్తులకు వచ్చే పరిస్థితి లేదు. మీరు మాత్రం మీ సలహాదారులకి లేదంటే మీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఫస్ట్ తరగతి టెన్షన్గా జీతం తీసుకుంటున్నారు. కొత్త జిల్లాలు పెట్టారు, అక్కడ ఉన్న ఇబ్బందులు, టెక్నికల్ అంశాలు ఇవేవి కూడా మీ దృష్టికి రావడం లేదు, వచ్చినా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి, ఇవాళ ఆర్థిక పరిస్థితి దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అప్పొస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఎక్కడైనా జీతాలు ఆలస్యం అయితే మీరు స్పందించట్లా, ఇది ఈరోజున ఉద్యోగస్తుల పరిస్థితి. మరి దీన్ని ఏ రకంగా మేము పోల్చాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కలవడు, కలిసిన ఆయనకి సమస్య అర్థం కాదు. కింద స్థాయిలో మీ సెక్రటరీలు కానీ లేదంటే హెచ్ఓడీలు కానీ చెబితే మేమేం చేయలేము, సెక్రటరీ నుంచి మాకు ఉత్తర్వులు లేవు, లేదంటే బడ్జెట్ లేదు, మేమేం చేయలేమని చెప్పి కింద హెచ్ఓడీ స్థాయిలో అందరూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇది ఇవాళ. మరి రాష్ట్రానికి సేవలు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అంగన్వాడీ కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు 10 రోజులు కనుక సమ్మె చేస్తే రాష్ట్రం తలకిందలైపోద్ది. మున్సిపల్ వర్కర్స్, ప్రత్యేకించి శానిటరీ స్టాఫ్, మీరు ఏదైతే మెడికల్ అలవెన్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు మీరు ఆపడం కాకుండా రికవరీ పెట్టారు. ఇవాళ చాలామంది జీతాలు, వాళ్ళ జీతాలు రికవరీకి చాలక మీరు ఇవ్వమంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంగన్వాడీ వ్యవస్థ చెడిపోయింది, అంగన్వాడీలో ఎంప్లాయీస్కి జీతాలు రావట్లేదు. మరి ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి నేను చెప్పవసరం లేదు. 90,000 మందికి గాను కేవలం 60% వాళ్ళకే నెల నెల జీతాలు వస్తున్నాయి. ఏంటి పరిస్థితి? రిటైర్మెంట్ వాళ్ళకి ఎలాగ డబ్బులు ఇవ్వట్లే? మీరు 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశారు కాబట్టి రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళ డబ్బులు రాని పరిస్థితి, జీపీఎఫ్ పెట్టుకుంటే రాని పరిస్థితి, ఎంప్లాయీస్కి మెడికల్ బిల్స్ రాని పరిస్థితి, మీ ఆరోగ్యశ్రీ కార్డు 4 తీసుకోవడం కూడా పనికిరావట్లేదు. హెల్త్ కార్డు ఎంప్లాయీస్ దగ్గర రికవరీ చేసి కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఎంప్లాయీస్ దగ్గర నెలకి 300 పైన వసూలు చేస్తూ ఆ కార్డు ఎక్కడ ఉపయోగపడతలేదు. ఏమంటే ఆరోగ్యశ్రీ బిల్స్ మాకు 600 కోట్లు రావాలి కాబట్టి మా బిల్స్ వస్తేనే మేము హాస్పిటల్స్ వాళ్ళు మేము ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ట్రీట్ చేస్తాం తప్ప ఆ బిల్స్ రాకుండా మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వం. అంటే ఆరోగ్యశ్రీకి ఎంప్లాయీస్ హెల్త్ కార్డుకి లింక్ పెట్టారు. ఒకవేళ కొద్దిగా గొప్ప రీఎంబర్స్మెంట్ ఖర్చు పెట్టుకుని రీఎంబర్స్మెంట్ బిల్స్ పెడితే అది సిఎఫ్ఎంఎస్లో ఆగిపోయిన పరిస్థితి. ఏమిటి ఇది దారుణం? అసలు మీకు ఏమైనా ఈ పరిస్థితి ఎప్పుడన్నా పరిశీలించారా? మీరు దావోస్ మీద స్పెషల్ ఫ్లైట్కి వెళ్ళటానికి చూపించిన ఇంట్రెస్టు ఇవాళ ఎంప్లాయీస్ శాలరీస్కి మీద పేమెంట్ మీద లేదనేది ఎంప్లాయీస్ అభిప్రాయం. ఇక ఎంప్లాయీస్ విషయంలో మీరు ఇచ్చిన హామీల గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది అందరికి.